నేను 21వ వార్డు కౌన్సిలర్ ని. కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉత్సవాలు జరుగుతాయి, అందులో భాగంగా చిరు వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెడతా ఉండారు పోలీసు వాళ్ళు వచ్చి. మున్సిపాలిటీ వాళ్ళు చేసే పని కూడా పోలీసు వాళ్ళు చేయాలా అంటా ఉండారు. వ్యాపారస్తులు భయపడి వాళ్ళు నాకు కొంచెం సహాయంగా నిలబడు మాకు అని అడగడం వల్ల నేను వాళ్ళకు విన్నంటి ఉండి, ఎందుకు సార్ ఇట్లా ప్రవర్తిస్తాండారు మీరు, ఎందుకు మున్సిపాలిటీ వాళ్ళు చేసే పని కూడా మీరే చేస్తా ఉండారు, షెడ్లు ఎందుకు తీయిస్తాండారు, ఈ రోజు ఉత్సవాలు కాదు ఇవి, కొన్ని ఏండ్ల నుంచి జరుగుతా ఉండాయి, మేము పుట్టక ముందు నుంచి జరుగుతా, మీరు ఈ రోజు వచ్చి మేము పుట్టక ముందు నుంచి జరుగుతా ఉండే సార్ ఇవి, ఎవరికి ఇబ్బంది లేదు, దేవునికి ఎవరు ఇబ్బంది పెట్టరు అని వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి నేను మాట్లాడడం వల్ల సీఐ మధు నాకు ఎట్లంటే అట్లా మాట్లాడుతూ అసభ్యకరంగా మాట్లాడినాడు. ఒక ఉద్యోగ స్థానంలో ఉండడం వల్ల ఉండి అలా మాట్లాడడం న్యాయమేనా? ఒక మహిళని ఎలా మాట్లాడడం కూడా తెలియదా ఏమన్నా? అరే మనం దేవస్థానం గుడిలో ఉండమే, దేవుని గురించి మాట్లాడుతాండమే, దేవుని గుడిలో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఆడోళ్ళకి విలువేయాలా అనేది తెలియలేదా? వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా ఎవరైనా ఇలా మాట్లాడితే ఆయన అలానే ఒప్పుకుంటాడు, లేదు వాళ్ళ మహిళలను కూడా ఆయన ఇలానే మాట్లాడతాడా ఏమన్నా? ఆయనకి ఎట్లా మాట్లాడాలా ఏమి అనేది తెలియదా ఏమన్నా? డిఎస్పీ మేడం గారు, మీరు కూడా ఒక మహిళే, మీరు చూడండి ఇక్కడ ఏం జరిగింది ఏమి అనేసి విచారించండి, విచారించి ఎవరిది తప్పు ఉంది ఏమి అనేసి చూసి మహిళను ఇలాగైనా మాట్లాడేది అని చెప్పేసి సీఐ మధుని అడగండి. ప్రజలకు న్యాయం చేయమని నేను అడిగిన, నాకు నా ఇంటికి న్యాయం చేయమని నేను అడగలే, నా వరకు నేను అడిగింటే ఏమన్నా అనొచ్చు. ఆయన గుడి కోసమై వచ్చి ఆయన ఇక్కడ పని చేస్తా అన్నాడా, వాళ్ళ పార్టీ వాళ్ళ కోసమై వచ్చి పని చేస్తా అన్నాడా? అది ఫస్ట్ కనుక్కోండి. వాళ్ళ పార్టీ వాళ్ళ కోసమయ్యే వచ్చి చేస్తా ఉండాను అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళ కండవా వేసుకుని వాళ్ళ పార్టీలకే చేరమని చెప్పండి, లేదు ఎవరో మళ్ళా మంచి ఉద్యోగస్తుని ఇక్కడ కేయండి, ప్రజలకు న్యాయం జరిగేలాగా చూడండి మేడం మీరు. సీఐ మధు, నీకు మనం అరే దేవుళం బజార్ లో ఉండామే, కాదిరి నరసింహస్వామి గుడి సన్నిధిలో మనం ఉండామే అనే ఇది కూడా నీకు లేదా ఏమన్నా? నీకు ఈ రోజు వాళ్ళు సపోర్ట్ గా నిలబడచ్చు, అధికారంలో ఉండాలి అనడం వల్ల వాళ్ళు నీకు ఈరోజు సపోర్ట్ చేయొచ్చు, కానీ దేవుడు అయితే నిన్ను సపోర్ట్ చేయరు. ఇట్లా అసభ్యకరంగా మాట్లాడడం వల్ల నిన్ను ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగానే శిక్షిస్తాడు దేవుడు. అన్యాయం చేసిండే వల్ల ఒక్కరిని కూడా వదలడు దేవుడాడ. డిఎస్పీ మేడం గారు, మీరు ఇవన్నీ చూసి మీరు స్పందించి శాఖపరమైన చర్యలు తీసుకుని సీఐ మధు గారు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటాము.